జనం బాబు అరెస్టుపై ఎక్కడికక్కడ ఆందోళన టీడీపీతో సంబంధం లేకుండా వస్తున్న స్పందన తొలుత హైదరాబాద్లో ఐటీ నిపుణుల బగ్గు ఆ స్ఫూర్తితో విజయవాడ బెంగళూరులోను మహిళలు యువతే ముందుండి నినాదాలు వివిధ నగరాల్లో కాలనీల్లో సంఘీభావ భేటీలు బాబు అరెస్టు శోచనీయం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అట్లాగే కాలేజీలపై పోలీసుల కన్ను చంద్రబాబు అరెస్టుపై కదలకుండా కట్టడి విద్యార్థులను ఇళ్లకు పంపేయాలని ఆదేశం బెజవాడలో ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే అరెస్టును ఖండిస్తూ ఐటీ ఉద్యోగుల భారీ ప్రదర్శన ఐఎమ్ విత్ సిబిఎన్ అంటూ నినాదాలు వేలాదిగా ఫ్రీడమ్ పార్క్ దగ్గర బెంగళూరులో జరిగినటువంటిది కూడా ఫోటో హైలైట్ చేశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉందా? బాబు అరెస్టును నిరసిస్తున్న విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యమా? కాలేజీల్లోకి చొరబడతారా? నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉధృతం, మితిమీరిన అధికారంతో మితిమీరిన అవినీతి, నిజాయితీ పరులు జైలుకు, నాన్న విషయంలో అదే జరిగింది. తప్పుడు కేసులు పెట్టారు. ఢిల్లీలో లోకేష్ ధ్వజం, న్యాయ నిపుణులతో మంతనాలు, టీడీపీ ఎంపీలతో చర్చలు, జాతీయ మీడియాకి ఇంటర్వ్యూలు, మరో 2 రోజులు హస్తినలోనే అన్నటువంటి వార్తలు ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే భువనేశ్వర్కి నో ములాఖత్, జైల్లో చంద్రబాబుని కలిసేందుకు నిరాకరణ, వారంలో 2 ములాఖత్లేనన్న అధికారులు, అత్యవసరమైతేనే 3వ దానికి ఛాన్స్ అంటూ డీఐజీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. రాజమండ్రి జైలు వద్ద ప్రత్యేక వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కూడా ఇప్పటికే జైలు ఆసుపత్రిలో 3 డాక్టర్లు, వారి పర్యవేక్షణలోనే చంద్రబాబు పరీక్షలు. 2 కూడా ఒకదానికొకటి చూడండి ఎట్లాంటి కాంట్రడిక్షన్ ఉంటుందో. ఆయన పట్టించుకోవట్లేదు, ఏదో చేస్తున్నారనేది ఒకటి. రెండో పక్కన డాక్టర్ల బృందాన్ని కూడా అక్కడ పెట్టించారన్నటువంటిది ఒకటి. డాక్టర్ల బృందాన్ని పెట్టించారంటే ఎంత కేర్ తీసుకుంటున్నట్టు చంద్రబాబు గారి ఆరోగ్యం గురించి. బట్ దాన్ని కూడా నెగిటివ్గా ఏంటంటే ఆయన ఏదో చేద్దామని చెప్పి చేస్తున్నారు అన్నటువంటి కోణంలో రాసుకొస్తారు. ములాఖత్తులకు సంబంధించి 2 ఉంటాయి అన్నది అందరికీ తెలిసిందే, కానీ ములాఖత్తుని ఇవ్వలేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళు ఏమని చెప్పారు? ఎమర్జెన్సీ, హెల్త్ కండిషన్స్ లాంటి అత్యవసరమైనటువంటి సమాచారం అందించాలనుకుంటే అప్పుడు 3వ ములాఖత్తు ఇస్తామని చెప్పారు. అది ఇప్పుడు ఏ ఎమర్జెన్సీ సమాచారం చేర్చాల్సి ఉంది చంద్రబాబు గారికి? కాబట్టి ఇక్కడ వార్తల పరంగా ఇదంతా చంద్రబాబు గారు జైల్లో కూర్చొని చూస్తుంటారు కాబట్టి, పేపర్లు చదువుతున్నారు కాబట్టి రోజు, అందుకోసం ఇక్కడ ఈ